हेलो फ्रेंड्स एवं वेलकम टू ऑल कर्म नॉलेज सीरीज लो 12 कर्म सिद्धांताल गुरिंची विवरिंचबोतु नेनु फर्स्ट वीडियो लो असलु कर्म अंटे एमिटी दानी योक्क 4 रकालु एमिटी अनि विवरिंचानु सो ई सीरीज नुंची कर्म सिद्धांतालनु ओक्कोक्कटिगा नाकु तेलिसिन परिधिलो मीतो शेर चेसुकुंटानु कर्म सिद्धांतालु 12 उन्नायि ఈ 12 కర్మ సిద్ధాంతాలు కర్మను పాలించేటువంటి నియమాలు అంటే మన జీవితంలో కర్మని మనం నిరంతరము తయారు చేస్తూనే ఉంటాం కర్మ తయారవ్వని నిమిషం గాని సందర్భం గాని ఉండనే ఉండదు సో ఈ కర్మ ఏ విధంగా తయారవుతుందో తెలియజేసే సిద్ధాంతాలే ఈ 12 సిద్ధాంతాలు ఈ 12 సిద్ధాంతాలను మనము అవగాహన చేసుకోగలిగితే ఈ 12 సిద్ధాంతాలను అవగాహనతో మనము నిత్య జీవితంలో చేసేటువంటి అన్ని రకాల కార్యకలాపాలపైన దృష్టి పెట్టగలిగితే ఈ 12 సిద్ధాంతాలలో ఏ సిద్ధాంతం మన జీవితాన్ని అధికంగా పాలిస్తుంది అన్నది మనకు అవగాహన వస్తుంది ఎప్పుడైతే ఒక సిద్ధాంతం మన జీవితాన్ని రూల్ చేస్తుందని మనకు అర్థమవుతుందో ప్రతి సిద్ధాంతంలో కూడా గుడ్ ఉంటుంది బ్యాడ్ సైడ్ కూడా ఉంటుంది గుడ్ సైడ్ ఏంటంటే మనం ఏ విధంగా ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్నామో తదనుగుణంగా మనకు ఎటువంటి ప్రభావాలు కనబడుతున్నాయి మన జీవితంలో బ్యాడ్ సైడ్ ఏంటంటే ఆ సిద్ధాంతానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళటం అంటే వ్యతిరేకంగా వెళ్ళటం అన్నమాట మనకి సిద్ధాంతాలు తెలియకపోవటం వలన మనము చేసే కర్మలు ఈ యూనివర్సల్ లాస్ ఈ 12 సిద్ధాంతాలు కూడా కర్మ సిద్ధాంతాలు కూడా విశ్వ సిద్ధాంతాలే విశ్వ నియమాలతో అనుసంధానమై ఉన్నటువంటి సిద్ధాంతాలే ఎప్పుడైతే ఒక సిద్ధాంతానికి మనము వ్యతిరేక దిశలో వెళ్తామో మనం అనుకున్నది మన జీవితంలో జరిగేది మనకు ఒక రకమైనటువంటి సంక్షోభాన్ని బాధని మిగులుస్తూ ఉంటాయన్నమాట కనుక ఈ 12 సిద్ధాంతాలను మనం అవగాహన చేసుకోగలిగితే మన జీవితంలో ఏ సిద్ధాంతాన్ని మనం పాటిస్తున్నామో ఏ సిద్ధాంతానికి అనుకూలంగా వెళ్తున్నామో ప్రతికూలంగా అంటే వ్యతిరేకంగా వెళ్తున్నాము అన్నది మనం గ్రహించగలం అన్నమాట ఈ 12 సిద్ధాంతాలలో మొదటి సిద్ధాంతము ద లా ఆఫ్ కాస్ అండ్ ఎఫెక్ట్ అంటే కాస్ అంటే కారణము ఎఫెక్ట్ అంటే ప్రభావము కార్యకారణ సంబంధాలు లేకుండా మన జీవితాలలో ఈ విశ్వంలో కూడా ఏది జరగదు ఇది మనకి తెలుస్తుంది కదా శివునాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని అంటారు అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ హ్యాపెనింగ్ దేర్ సమ్వేర్ ఇన్ ద యూనివర్స్ ఈ విశ్వంలో ఎక్కడో ఏది జరిగినా అది ఇంకొక దగ్గర ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే ఈ యావత్ బ్రహ్మాండము శక్తితో తయారైనది శక్తి యొక్క మహాసముద్రంలోనే మనమందరము నిరంతరము మన కాలగమనాన్ని అలాగే మన యొక్క జీవితాలను మనం జీవిస్తూ వస్తున్నాము కనుక ఈ శక్తితోనే ముడిపడి ఉన్నందువలన మనం ఈ సమయంలో ఏం చేసినా అది ఒక ఆలోచన అయినా ఒక చూపైనా ఒక మాట అయినా ఈ విశ్వంలో ఏదో ఒక చోట దాని ప్రభావం కనిపిస్తుంది మనం ఆ ఆలోచనను లేదా ఆ పనిని మనం చేస్తున్నప్పుడు లేదా ఒక వాక్కుని మనం బయటికి ప్రసరిస్తున్నప్పుడు ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉండి దాన్ని మనం బయటికి పలుకుతున్నామో అదే అక్కడ ఒక కారణంగా తయారవుతుందన్నమాట ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఒక కారణంతోనే ముడిపడి ఉంటుంది మనం చేసే ప్రతి కర్మ కూడా ఒక కారణం నుంచే జన్మిస్తుంది ఆ కారణానికి కారణం కూడా మన ఎంపికలు మన ఆలోచనలే మనం మన ఆలోచనలను ప్రసరిస్తున్నప్పుడు ఆ కారణాన్ని తయారు చేస్తాం ఆ కారణము ఒక కర్మకు జన్మనిస్తుంది ఆ కర్మ ఒక ప్రభావానికి జన్మనిస్తుంది ఈ విధంగా మనం చేసే ప్రతి కర్మ కూడా కారణము ప్రభావము ఈ రెండిటితో నిరంతరము ఒక చైన్ లాగా ముడిపడి ఉంటాయన్నమాట అయితే ఈ లా ఆఫ్ కాస్ అండ్ ఎఫెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ దృక్పథం ఏమిటంటే నువ్వు ఏదైనా ఒక కర్మని లేదా ఆ కర్మ ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్ అది మన ఆలోచన మన వాక్కు మన చేత మన చూపు ఏదైనా కావచ్చు నువ్వు ఒక కర్మని చేస్తున్నప్పుడు నువ్వు అది చేస్తున్నంతసేపు నీ అంతరంతరంగాలలో ఉన్న నీ దృక్పథం ఎలా ఉంది ద బిహైండ్ ఇంటెన్షన్ అంటామన్నమాట నీ అంతరంతరంగాలలో ఉన్నటువంటి దృక్పథం ఏమిటి ఆ దృక్పథాన్ని ఆధారంగా చేసుకునే అక్కడ ఆ కర్మ
విశ్వనియమాలకు అనుగుణమైనటువంటి నియమంగా పరిణామక్రమంలో జరుగుతుందా లేదా విరుద్ధంగా ఉన్నదా అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే ఆ కర్మ గుడ్ కర్మగా మారుతుందా బ్యాడ్ కర్మగా మారుతుందా అని అర్థం అన్నమాట. ఇక్కడ గుడ్ అండ్ బ్యాడ్ కర్మ అంటే చెడు కర్మ సరికాని కర్మ సరి అయిన కర్మ అని కాదు. ఇక్కడ ఏ కర్మలైతే మనల్ని ఒక రకమైనటువంటి మనస్తాపానికి దుఃఖానికి గురి చేస్తాయో వాటిని సరికాని కర్మలు అని అంటాం. ఏ కర్మలైతే మనకు ఆనందాన్ని ఇస్తాయో అవి సరి అయిన కర్మలు అని అంటాం. అంతేగాని కర్మలో గుడ్ అండ్ బ్యాడ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. బికాస్ కర్మ ఈజ్ ఆల్సో ఎనర్జీ. ఇది వరకు నేను చెప్పినట్లు మనం శక్తి అనే మహాసముద్రంలో ఉన్నాం కనుక మన కర్మ కూడా శక్తి పదార్థమే. అది శక్తి నిరంతరము చలనంలో ఉన్నదే. కనుక మనం ఏదైనా ఒక కర్మని చేస్తున్నప్పుడు ఆ కర్మ చేస్తున్నంతసేపు మన అంతరంగంలో ఎటువంటి ఆలోచనను కలిగి ఉన్నామన్నది ఇంపార్టెంట్. దాని మీద ఆధారం చేసుకునే ఆ కారణం తయారవుతుందన్నమాట, కాస్. ఆ కారణాన్ని ఆధారంగా చేసుకునే ఆ ఫలితాలు ఉంటాయన్నమాట, ఎఫెక్ట్. సో ఈ విధంగా లా ఆఫ్ కాస్ అండ్ ఎఫెక్ట్ అనే ఈ సిద్ధాంతము దేన్ని చెప్తుందంటే, నువ్వు ఒక దానాన్ని చేసావనుకో, దానం ఎందుకు చేస్తారు? మంచిది అని. ఏమిటా మంచిది? నాకు పుణ్యం వస్తుందనా? పుణ్యం వస్తే నువ్వు చేసే డబ్బు దానమో లేకపోతే బట్టలు దానం చేస్తావు. ఆ దానం చేసినప్పుడు అది ఆ వ్యక్తికి శాశ్వతంగా తన అవసరాలు తీర్చేస్తుందా? తీర్చదు, తాత్కాలికంగానే కదండి. సో ఇక్కడ ఒక దానం చేస్తున్నప్పుడు ఆ దానం ఇంటెన్షన్ ఏంటి, ఆ దానం చేయడంలో నా ఇంటెన్షన్ ఏంటి? మంచిది అని అంటాను. ఏమిటా మంచిది అంటే నాకు పుణ్యం వస్తుంది. సో మనం ఏమనుకుంటామంటే ఇది గుడ్ కర్మ అని అనుకుంటాం. ఒక డబ్బు దానం చేసినా బట్టలు దానం చేసినా ఇది గుడ్ కర్మయే. కానీ దట్ ఈస్ ఓన్లీ 2% ఆఫ్ గుడ్ కర్మ. బికాస్ మంచిది అని చేస్తావు, బట్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఎందుకు ఆ కర్మ చేస్తున్నావు అన్నదానికి బ్యాక్గ్రౌండ్లో నీకంటూ ఒక క్లారిటీ లేదు. మంచిది తప్ప ఇంకేమీ లేదు. ఏమిటా మంచిది? మన జీవితంలో అనేకమైనటువంటి ఏరియాస్ ఉన్నాయి కదా, అంటే ఆధ్యాత్మికంగా, ఫినాన్షియల్గా, ఫిజికల్గా, రిలేషన్షిప్స్ పరంగా చాలా అంశాలు ఉంటాయి. వీటిలో దేనికి ఆ మంచి వర్తించాలి, దేనికి వర్తించదు. సో మనం ఏ కర్మ చేసినా ద బిహైండ్ ఇంటెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బిహైండ్ ఇంటెన్షన్ అంటే నువ్వు ఎటువంటి మానసిక స్థితిలో ఉండి ఆ కర్మను చేస్తున్నావో అటువంటి ప్రభావాన్ని తర్వాత పొందుతావు అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఇది, మనం ఏం చేస్తున్నా ఎటువంటి ఇంటెన్షన్తో చేస్తున్నామో అన్నదాని ప్రకారమే మనం ఈ కర్మ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నామా లేదా ప్రతికూలంగా ఉన్నామా అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇది మొదటి సిద్ధాంతము. ఇకపోతే రెండవ సిద్ధాంతము, ద లా ఆఫ్ క్రియేషన్, అంటే సృజించేటువంటి నియమము. మన జీవితాన్ని మనమే తయారు చేసుకుంటాం, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకుంటాం. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అని అంటారు కదా. మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ, అది గతమైన, ప్రస్తుతమైన, భవిష్యత్ అయినా, మనమే దానిని నిరంతరము తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ లా ఆఫ్ క్రియేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. నా జీవితంలో నేను ఏదైనా ఆకర్షించాలి అంటే నేను దాన్ని తయారు చేయాలి. సో తయారు చేయాలి అంటే ఏం చేయాలి? సహజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ద్వారా మనలో చాలామంది ఏం చేస్తామంటే, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఉంది, దాన్ని చేసుకుంటూ పోతాం మనం. వి గో ఆన్ రైటింగ్ ఇట్, రాసేస్తూ ఉంటాము, చేసుకుంటూ పోతాం. కానీ దాని వెనకాల మనం చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయమన్నమాట. ఆ వర్క్ చేసిన ఫుల్లెస్ట్గా చేయము, అంటే ఒక 50% చేస్తాం, లెట్ ద యూనివర్స్ టేక్ కేర్ అని అనుకుంటాం. బట్ యునో, యూనివర్స్ ఎటువంటి వాటికి వాస్తవ రూపం దాల్చి విధంగా చేస్తుంది అంటే, ఎవరైతే తమ వంతు ప్రయత్నాన్ని తాము 100% చేస్తారో, తర్వాత తన వంతు ప్రయత్నం తాను 200% చేస్తుంది. దిస్ ఈజ్ లా ఆఫ్ క్రియేషన్. మనలో చాలామందికి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తున్నప్పటికీ కూడా, అంటే ఏదైనా తయారు చేయాలి, నా జీవితాన్ని నేనే క్రియేట్ చేసుకోవాలి అని ఎంత వారు ప్రయత్నించినా వారు దాన్ని తయారు చేయలేరు. అంటే వారు దాన్ని వాస్తవ రూపం తీసుకురాలేరు. ఎందుకు తీసుకురాలేరు అంటే, వారు దాన్ని తయారు చేయాలని బయట వెతుకుతున్నారే కానీ ఆ వాస్తవాన్ని తయారు చేయడానికి, అంటే క్రియేట్ చేయడానికి తమ లోపల ఏమైనా ఆటంకాలు ఉన్నాయా
అని గమనించమన్నమాట. ఎందుకంటే ఏదైతే బయట ఉన్నదో అదే మన లోపల కూడా ఉంది, ఏదైతే మన లోపల ఉన్నదో అదే బయట కూడా ఉంటుంది కదా. సో ఒకవేళ ఏదైనా ఒక విషయము నా బాహ్య ప్రపంచంలో నాకు కనిపించట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇది బాగాలేదు, నాకు రిలేషన్షిప్ బాగాలేదు, లేకపోతే సమ్ అదర్ థింగ్, నాకు డబ్బు పరంగా బాగాలేదు అని అంటే, నీ లోపల ప్రపంచంలో, నీ అంతరంగ ప్రపంచంలో దానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని ముందు అంత పరిశీలన చేసుకోవాలి. అంత పరిశీలన చేసుకున్న తరువాతే ఈ లా ఆఫ్ క్రియేషన్ అంటే దేన్నైనా మేనిఫెస్ట్ చేయగలిగేటువంటి స్తోమత, ఆత్మశక్తి మనలో జాగృతమవుతుందన్నమాట. సో వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఆ సృష్టించే ప్రక్రియలో మన అంతరంతరంగాలలోనికి మనం తొంగి చూసుకోకుండా వి కీప్ ఆన్ క్రియేటింగ్. ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని పరుగులు తీస్తూ ఉంటాం. కొంతమందికి అది జరుగుతుంది, కొంతమందికి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మనకు అవగాహన కావాలి. దర్ ఈస్ సమ్ సైన్స్ బిహైండ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ ఏదైనా లా ఆఫ్ క్రియేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ రెండు ఒకటే. ఈ దీని వెనకాల కూడా ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. ఆ శాస్త్రీయ దృక్పథాన్ని మనం అవగాహన చేసుకుని తదు అనుగుణంగా మనం ఒక ఎఫెక్ట్ పెట్టినప్పుడు, అంటే మన శక్తిని మనం అక్కడ పెట్టినప్పుడు ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి కమింగ్ ఈ మంత్ ఎండింగ్లో, అంటే జూలై మంత్ ఎండింగ్లో 5 డేస్ సెషన్ ఉంటుంది. ఎవరికైనా ఆ శాస్త్రీయ దృక్పథం తెలుసుకుని నేను ఆచరణలో పెట్టాలి అనే ఆలోచన ఉంటే గనుక, ఐ వెల్కమ్ యూ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్ ఆల్సో. ఇది లా ఆఫ్ క్రియేషన్. నెక్స్ట్ వీడియోస్లో మిగతా లాస్ గురించి కూడా ప్రస్తావిస్తూ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.